दूरदर्शन यादगिरी प्रेक्षकुलकु प्रभुवैन యేసుక్రీస్తు नामंलो शुभमुलु। आराधन क्रैस्तव भक्ति गीताल कार्यक्रमानिकी प्रेमतो आह्वानं। स्तुतिंतुमु येसु देवा प्रचुरिंतुमेमु नी कीर्तिं आनंदगानमुदो सर्वसमयमुलालो नी स्तुतिगानं एल्ला वेळलयंदु दूरदर्शन यादगिरी प्रेक्षकुलकु रक्षकुडैन येसुक्रीस्तु नाममुलो शुभमुलु तेलियजेस्तुन्नानु। मरि ई दिन ध्यानं निमित्तमु एंचबडिनटुवंटि वाक्य भागमु दानियेल ग्रंथमु 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేయొచ్చు। మనిషి జీవించాలంటే నమ్మకం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం। నమ్మకం లేకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు। ఒక వ్యక్తితో మనం ప్రయాణం చేయాలంటే నమ్మకం కావాలి, ఒక ఆటోలో ఎక్కాలంటే నమ్మకం కావాలి, ఎవరైనా పెట్టింది తినాలన్న నమ్మకం కావాలి, మన డబ్బుల్ని దాచిపెట్టుకోవాలన్న నమ్మకం కావాలి। నమ్మకం అనేటువంటిది ప్రతి మనిషికి ఉన్నటువంటి ఒక చక్కని లక్షణం। అయితే ఆ నమ్మకం మనం దేని మీద పెడుతున్నాం అనేటువంటిది ప్రాముఖ్యం। ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం ఉంటది కానీ క్రైస్తవులుగా మనము విశ్వాసులుగా పిలవబడుతున్నప్పుడు మన దేవుణ్ణి విశ్వసిస్తూ ఉంటాం దేవుణ్ణి మనం నమ్ముతూ ఉంటాం అయితే ప్రశ్న ఏంటి అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేమంట అయితే ప్రశ్న ఏంటంటే మరి ఎటువంటి విశ్వాసము మనకు కావాలి అందరికీ విశ్వాసం ఉంది మరి మనకి ఎలాంటి విశ్వాసం కావాలి అని ఆలోచించినప్పుడు మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అసలైనటువంటి విశ్వాసం దేవునికి అంగీకరించబడేటువంటి విశ్వాసం గురించి మనం చూస్తూ ఉంటాం మూడు రకాల విశ్వాసాలు సహజంగా మనిషికి ఉంటాయి ఆ మూడు రకాల విశ్వాసాల్లో మనం ఏ విశ్వాసంలో ఉన్నామో ఈ దినాన మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనకు తెలిసినటువంటి కథ మరి నెబుకద్నెజర్ ఒక విగ్రహాన్ని ఆయన నిర్మించి దానియేలు తర్వాత తన స్నేహితులు అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యంలో వారందరూ కూడా ఆ విగ్రహాన్ని ఆరాధించాలి అన్నాడు మరి ఎంతమంది ఉన్నారండి అని అంటే దాదాపు 127 దేశాలు ఆ దినాన ఉన్నాయి కొన్ని లక్షల మంది జనాభాలో ఆ దినాల్లో ఉన్నారు కాబట్టి 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ ఈ ఊదినప్పుడు అందరూ సాగిలపడి నమస్కారం చేసిరి ప్రియులారా గమనించండి మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే బబులోను దేశానికి యూదులు అనేటువంటి దేవుని బిడ్డలు 70,000 మంది బానిసలుగా వచ్చారు కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ముగ్గురు మాత్రమే లేచి నిలబడ్డారు మరి మిగతా 69,000 మంది ఏం చేస్తూ ఉన్నారంటే వారు కూడా ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి వీరి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే కవర్డ్లీ ఫెయిత్ అని అంటారు అంటే కప్పబడినటువంటి విశ్వాసం పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు వారు దేవుణ్ణి నమ్మారు దేవుణ్ణి చక్కగా ఆరాధించారు కానీ ఎప్పుడైతే వారు ప్రాణం పోతుంది అని అనుకున్నారో ఎప్పుడైతే వారికి ఏదైనా అయ్యిద్ది అని అనుకున్నారో దేవుని శక్తిని మర్చిపోయారు దేవుని కార్యాలను మర్చిపోయారు అవన్నీ మర్చిపోయి రాజుకి భయపడి వారి విశ్వాసాన్ని కప్పుకోవటాన్ని మనం చూస్తాం ఈ దినాల్లో చాలాసార్లు మనం పరిస్థితులకు భయపడి మనుషులకు భయపడి మన విశ్వాసాన్ని కప్పుకుంటాం మన విశ్వాసం అని చెప్పుకోవటం కూడా చాలాసార్లు మనం మొహమాట పడుతూ ఉంటాం కానీ ప్రియులారా అది దేవునికి ఇష్టమైన విశ్వాసం కాదు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం దేవుని పట్ల విశ్వాసాన్ని కనుపరచాలి అది మొదటిది రెండవది మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనంలో ముగ్గురిని నెబుకద్నెజర్ నిలబెట్టించినప్పుడు ఆయన అంటూ ఉన్నారు మేము సేవించేటువంటి దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అంటే దేవుడు రక్షిస్తాడు అయితే ఇంకొక ప్రశ్న మనకు వచ్చేది రెండో రకమైనటువంటి విశ్వాసాన్ని మనం చూసినట్లయితే కమర్షియల్ ఫెయిత్ వ్యాపారపరమైనటువంటి విశ్వాసం ఒకటేమో కప్పుకునేటువంటి విశ్వాసం రెండోది ఏంటంటే దేవుడు ఏదైనా చేస్తేనే ఆయన నేను నమ్ముతాను దేవుడు చేయకపోతే నేను నమ్మను అది విశ్వాసం అనరు దాన్ని వ్యాపారము అని అంటాం లేకపోతే దేవుడితో ఒక లావాదేవీలు మాట్లాడుకోవటము అని మనం అంటాం దేవుడు నిజంగా మనం విశ్వసించినట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా చేసేంత వరకు ఆగం స్వస్థతలని లేకపోతే ఇంకొకటని ఎక్కువగా మనం మక్కువ చూపించం అది దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం కాదు మరి దేవునికి ఇష్టమైన మరి విశ్వాసం ఏది అని అంటే అక్కడ అంటూ ఉన్నారు వాళ్ళు 18వ వచనంలో ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను సరే మేము మాత్రము నిన్ను సేవించము అది అసలైన విశ్వాసం దాని కరేజియస్ ఫెయిత్ అని అంటారు అంటే ధైర్యవంతమైనటువంటి విశ్వాసము దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పరిస్థితులు బాగున్నా బాగుండకపోయినా మాకు కావాల్సింది వచ్చినా రాకపోయినా దేవుడు చేయగలిగేటువంటి సమర్థుడు ఇప్పుడు కాకపోతే దేవుడు రేపు చేస్తాడు కానీ మేము మాత్రము మా విశ్వాసాన్ని పక్కన పెట్టాం మేము మాత్రము దేవుని మేము పక్కన పెట్టాం ఆయన మార్గంలోనే మేము నడుస్తాం ఆయన కోసమే మేము జీవిస్తాం మీరు మమ్మల్ని చంపినా పర్వాలేదు మేము మాత్రం మా విశ్వాసాన్ని కోల్పోము అని వారు వ్యక్తపరిచినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే వారిని తీసుకెళ్ళి ఆ యొక్క అగ్నిలో పడవేశారు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు కూడా కాలిపోయారు కానీ వారిని రక్షించడానికి దేవుడు రావటాన్ని మనం చూస్తాం దాని తర్వాత రాజధాని చూసి ఆయన భయపడిపోయి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ముగ్గురిని అక్కడ రాజ్యం మొత్తం కూడా ప్రకటించింది ఏంటంటే వీరు దేవుడే నిజమైనటువంటి దేవుడు తర్వాత 30వ వచనంలో ఉంటుంది ఆ ముగ్గురిని కూడా బబులోను సంస్థానంలో హెచ్చించెను ప్రియులారా గమనించండి మనం ఎప్పుడైతే ధైర్యముతో మన విశ్వాసాన్ని దేవుని పట్ల కనుపరుస్తామో కొన్ని నష్టాలు రావచ్చు కొన్ని ఆపదలు రావచ్చు కానీ ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి జనులందరూ తెలుసుకుంటారు అదేంటంటే దేవుడు గొప్పవాడు మనం అందరం కూడా ఖచ్చితంగా ఆశీర్వాదాలు అనేటువంటివి మనం పొందుకుంటాం ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే వారిని దేవుడు హెచ్చించెను అంటే మన విశ్వాసాన్ని మనం సరిగ్గా దేవుని పట్ల కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. ఎప్పుడైతే ఈ లోకం గురించి మనం ప్రాకులాడతామో, ఈ లోక ఆశల గురించి మనం ప్రయాసపడతామో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. కానీ ఎప్పుడైతే దేవుని కోసం మనం ప్రయాసపడతామో ఆయన ఆశీర్వాదాలు అనేటువంటి చాలా చక్కగా మన జీవితంలో వస్తాయి. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అంటాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును ప్రతి భారమును కూడా మనం విడిచిపెట్టి మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు మార్గములో ఆయన వైపు చూస్తూ మనం నడవాలి. ప్రిలారా, ఈ లోక యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేక పాపాలు మనకు కనిపిస్తాయి, అనేక పాపాల్లో మనం పడవచ్చు, లేదంటే ప్రతి భారాన్ని కూడా మనం మోయొచ్చు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ విశ్వాసముతో ఈ లోకంలో మనం పరిగెత్తినట్లయితే, జీవించినట్లయితే తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, తగిన సమయమందు దేవుడు మన సాక్షులుగా నిలబెడతాడు. అట్టి విశ్వాసము దేవునికి ఇష్టము. ఆ విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించి ఆయనకి ఇష్టలుగా జీవించేటువంటి కృప మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ప్రేక్షకుని బట్టి మీకు స్తోత్రాలు. వారి యొక్క పనుల్లో, వారి యొక్క కుటుంబ జీవితాల్లో వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అది భౌతికంగానే కానీ, మానసికంగానే కానీ, ఆర్థికంగానే కానీ, మరి ఆత్మీయంగానే కానీ ప్రతి ఒక్క అక్కర్ను కూడా, ప్రతి ఒక్క కొరతను కూడా మీరు తీర్చి మీ కృపలో వర్ధిలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందు నమ్మిక ఉంచడానికి వారికి సహాయం దయచేయండి. ఏ పరిస్థితులు అయినా సరే మీరు విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు అనేటువంటి వారు గ్రహించి మీలో స్థిరంగా అంతము వరకు కూడా కదలని వారుగా ఉంటూ మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళేటువంటి కృప వారికి, వారి కుటుంబాలకు అనుగ్రహించి మీ యొక్క దీవెనలు వారిపై కురిపించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మనతో, మన కుటుంబాలతో, మన చేయు ప్రతి పనిలో సదా తోడైండునుగాక. ఆమెన్. ఆ దేవదేవుని ఆశీర్వాదములు, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తుంది మీ బ్లెస్సీ. ప్రతి ఆదివారం ఉదయం 5:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. ప్రైజ్ ద లార్డ్.